న్యూస్ గ్యారంటీలో క్విక్ న్యూస్ చూద్దాం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రేపు వరద సాయంపై నివేదిక అందించేందుకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరారు. కాంగ్రెస్ పెద్దల్ని కూడా కలవనున్నారు రేవంత్ రెడ్డి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదికను అందజేశారు. ఆసియా పెసిఫిక్ మినిస్ట్రీరియల్ కాన్ఫరెన్స్ చైర్మన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పౌర విమానయానాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకొస్తానన్నారు రామ్మోహన్. బుడమేరు వరద ప్రవాహం తగ్గిన తర్వాత బెజవాడలో టన్నుల కొద్దీ చెత్త చెదారం బయటపడుతుంది. వంపు ప్రాంతాల్లో ఇప్పటి వరకు 8,863 టన్నుల చెత్తను తొలగించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో బాధితురాలకి వైద్య పరీక్షలు జరిపించారు పోలీసులు. మెడికల్ రిపోర్ట్ తర్వాత కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయనున్నారు. మంచిర్యాలలోని శ్రీ వెంకటేశ్వర లాడ్జిలో వ్యభిచారం గుట్టురట్టయింది. 6 విటులతో పాటు లాడ్జ్ ఓనర్ లక్ష్మీనారాయణ, నిర్వాహకులు దుర్గయ్య, శైలజను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్కేపురం, ద్వారకానగర్, ఇండియా గేట్, ఫిరోజ్ షా రోడ్ సహా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. తీవ్రవాదులకు ఫండింగ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ బైల్పై విడుదలయ్యారు. మోదీ నయా కాశ్మీర్ స్వప్నానికి వ్యతిరేకంగా పోరాడతానని ప్రకటించారు. We'll be right back.